భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత. ఉదయం 8 గంటల సమయంలో పోలీసు సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా మారుతి కార్లో భారీగా గంజాయి పట్టుబడింది. AP09UB7675 కార్లు 214 కేజీలు ఉందని తెలిపారు. ఈ గంజాయి విలువ 32,24,250 రూపాయలు ఉంటుందని పట్టణ సిఐ వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రాంబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 11-12 గంటల ప్రాంతంలో మనకు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కూనవరం రోడ్లో ఒక వాహనం అనుమానాస్పదంగా వస్తున్నట్టు కనబడింది. అంతలోపల మన పార్టీ వాళ్ళని ఆపి చెక్ చేయడం వలన మనకు దానిలో గాంజా ప్యాకెట్ ఉండేది. ఆ గాంజాకు సంబంధించిన మొబైల్ ఉండేసరికి అక్కడిని పంచనామా నిర్వహించి ఆ గాంజాను సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పలనాయుడు మరియు రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆ వాహనంలో గాంజా తీసుకుని జహీరాబాద్ సైడ్ వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ యొక్క నెంబరు AP09BU7675 దాని లోపల ఉన్న గంజాయిని సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కూడా నిర్వహించి ఇంకా సంబంధికులపైన చట్టం అయితే చర్యలు తీసుకుంటుంది. 2 క్వింటాల చిల్లర, సుమారు 200 కిలోల చిల్లర గాంజా మనకు దొరికింది. దీని మార్కెట్లో దీని ఖరీదు సుమారు 30 లక్షల చిల్లర ఉంటుంది. ఒకటి గంజాయిని మరి వాహనాన్ని కూడా మేము విచారణలో భాగంగా సాధించేసుకుంటున్నాం. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.